హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీనివాల్ని మన్ ఈరోజు కూడా మీ ముందుకు తాజా వార్తలతో వచ్చాను ఇంక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వార్తల్లోకి వెళ్ళిపోదాము మొంగిట ముప్పు తీవ్రంగా రెండో దశ కరోనా యువతలో వ్యాప్తి అధికమనే వార్త వచ్చింది రెండో దశ కరోనా ఉధృతి తీవ్రంగా ఉందని వైరస్ ప్రజల్లోకి వ్యాప్తి వ్యాపించిందని వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు రాష్ట్రంలో గత ఏడాది తొలి కరోనా కేసు మొదలయ్యాక అత్యధికంగా శుక్రవారం ఐదు వేలకు చెరువుగా కేసులు వచ్చాయన్నారు వచ్చే ఆరు వారాల్లో కేసుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని యువతలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందని ఆయన చెప్పారు ఆక్సిజన్ చాలదు అప్రమత్తమైన కేంద్రం సరఫరా బాధ్యత తీసుకుంది పడగలకు ఇబ్బంది లేదు ఈనాడుతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేంద్ర ఒక వార్త వచ్చింది రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత ఉంది సరఫరాను కేంద్రమే నియంత్రణ నియంత్రణలోకి తీసుకోవాలి రాష్ట్రానికి రోజుకు రెండు వందల యాభై టన్ను కావాలి ప్రస్తుతం నూట యాభై టన్నుల వరకు వస్తోంది అయితే ఆక్సిజన్ లేక మృతి చెందే పరిస్థితి ప్రస్తుతానికి లేదు రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపే కరోనా నుంచి మనల్ని కాపాడుతుందని ఒక వార్త ఇక ఈ వార్త చూసుకుంటే పురపాలక ఉద్యోగులకు సెలవు రద్దు అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశాలు ఒక వార్త వచ్చింది తెలంగాణలో కరోనా తీవ్రత దృష్ట్యా శాఖల ఉద్యోగులకు సెలవులను రద్దు చేయాలని విధిగా ఉద్యోగులంతా విధులకు హాజరు కావాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ రామ్ అధికారులతో అన్నట్టు తెలుస్తుంది కరోనా కట్టడికి హైదరాబాద్లో పాటు అన్ని నగరాల్లో పట్టణాల్లో యుద్ధ ప్రాతిపదికన పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని సోడియం హైప్లో హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారు చేయాలని అన్నారు ఇక ఈ వార్త చూసుకుంటే నటుడు సోనుసూద్కు కరోనా అనే వార్త వచ్చింది నటుడు సోనుసూద్తో పాటు సుమిత్ వ్యాస్ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా కరోనా వరణపడ్డారు గత ఏడాది లాక్డౌన్ సమయంలో వలసకులుల తరలింపునకు సహాయం అందించి సోను సూద్ ఉదారత చాడారని ఒక వార్త వార్త చూసుకుంటే బతుకు బతుకు తడబడి అనే ఒక వార్త వచ్చింది దుర్భర స్థితిలో విద్యా వాలంటీర్లు వంటవారు బోధన వృత్తి చేపట్టిన విద్యా వాలంటీర్లు విద్యా వాలంటీర్లు పార్ట్ టైం ఉపాధ్యాయుల బతుకు చిత్రం తిరగబడింది విద్యార్థుల గౌరవాన్ని సమాజ మననను పొందిన వారి జీవితాలు దుర్భరంగా తయారయ్యాయనే ఒక వార్త కోవిడ్తో ఏడాది కాలంగా పాఠశాలలు మూతపడంతో కుటుంబ పోషణకు దొరికిన పనులన్నీ చేస్తున్నారని ఒక వార్త ఓట్ల సాగరం ఉప ఎన్నికల్లో ఎనభై ఆరు పాయింట్ రెండు శాతం పోలింగు పలుచోట్ల ఈవీఎంల మురాయింపు ఆలస్యంగా ఓటింగ్ ప్రారంభం అనే ఒక వార్త వచ్చింది కరోనా భయం వెంటాడుతున్న నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో ఓటర్లు పోటెత్తారు శనివారం రాత్రి ఏడు గంటలకు పోలింగ్ ముగిసే సమయానికి ఎనభై ఆరు పాయింట్ రెండు శాతం ఓటింగు నమోదైనట్లు అధికార వర్గాలు వెల్లడించారనే ఒక వార్త ఇంకా ఈ వార్త చూస్తే పల్లీ విలవేలా నూనె సెలసలానే ఒక వార్త వచ్చింది వ్యాపారుల దగ్గ నెల రోజుల్లో పడిపోయిన వెరుసెనగ ధర అనేసి ఒక వార్త వచ్చింది అయితే ఇందులో పల్లీలు కొని అమ్మేది ఎక్కువ అంటే పల్లీలు కొనడం తక్కువ కొంటున్నారు రైతుల దగ్గర దగ్గర అమ్మడం మాత్రం నూనె చాలా ఎక్కువ ఉంటుంది అనేసి ఒక వార్త ఇది ఈ వార్త చూసుకుంటే తిరుపతిలో ఓటర్ల అనాసక్తి ఉపపోరులో అరవై నాలుగు పాయింట్ రెండు శాతం రెండు తొమ్మిది శాతం పోలింగు గత గతంతో పోలిస్తే పదిహేను పర్సెంట్ పైగా తగ్గుదల ఒక వార్త తిరుపతి లోక్సభ స్థానం ఉప ఎన్నికపై ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపించలేదు శనివారం జరిగిన ఉప ఎన్నికల్లో రాత్రి ఏడు గంటల సమయానికి అరవై నాలుగు పాయింట్ రెండు శాతం పోలింగ్ నమోదైన ఒక వార్త ఇక ఈ వార్త చూసుకుంటే బెంగాల్ ఐదో దశలో డెబ్బై ఎనిమిది పాయింట్ మూడు ఆరు శాతం పోలింగ్ అను ఒక వార్త పశ్చిమ ఉన్న ఐదో దశ అసెంబ్లీ ఎన్నికలు శనివారం ముగిశాయి చెదురుముదురు సంఘటనలు మినహా పోలింగ్ చాలా వరకు ప్రశాంతంగా జరిగిందని సాయంత్రం ఐదు గంటల వరకు డెబ్బై ఎనిమిది పాయింట్ మూడు ఆరు శాతం పోలింగ్ నమోదైందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి చెప్పినట్టుగా వార్త ఇక ఈ వార్త చూసుకుంటే వ్యవస్థలను పూర్తిగా ఉపయోగించుకోండి కోవిడ్ వ్యాక్సిన్ ఉత్పత్తి పెంపునకు చర్యలు అధికారులకు ప్రధాని నిర్దేశం వార్త దేశంలో తీవ్ర ఆందోళనకర స్థాయిలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ శనివారం రాత్రి ఉన్నత స్థాయి సమావేశ సమావేశం నిర్వహించారు వ్యాక్సినేషన్ ఔషధాలు మెడికల్ ఆక్సిజన్ వెంటిలేటర్ల లభ్యత తదితర అంశాలపై ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారని వార్త ఇక ఈ వార్త చూసుకుంటే ఇరవై ఐదు ఏళ్ళు పైబడిన అందరికీ కోవిడ్ టీకాలు వేయండి సోనియా గాంధీ డిమాండ్ దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ అర్హత ప్రధాన మార్చాలని ఇరవై ఐదు ఏళ్ళు పైబడిన వారందరికీ టీకాలు వేసేందుకు చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కేంద్రాన్ని డిమాండ్ చేశారు వార్త చూసుకుంటే లాల్ ప్రసాద్ యాదవ్కి బేలు రైళ్లలో మాస్క్ లేకుంటే ఐదు వందల జరిమానా కానీ ఒక వార్త వచ్చింది స్టేషన్లో ఉమినా కానీ ఫైన్ వేస్తారని ఒక వార్త ఈ వార్త చూసుకుంటే ఈ నెలలో పదకొండు శాతం కేసులు ఒక్కరోజే నాలుగు వేల నాలుగు వందల నలభై ఆరు పాజిటివ్ కేసులు పన్నెండు మరణాలను ఒక వార్త వచ్చింది రాష్ట్రంలో శుక్రవారం రికార్డు స్థాయిలో నాలుగు వేల నాలుగు వందల నలభై ఆరు పాజిటివ్ కేసులు నమోదు కాగా పన్నెండు మంది మరణించినట్టు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసులు దాదాపు పదకొండు శాతం ఏప్రిల్ నెలలో వచ్చాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయని చెప్పేసి ఆ వార్త ఇంకా ఈ వార్త చూసుకుంటే మూడో రోజు రెండు లక్షలకు పైగా బాధితులు పదమూడు వందల నలభై ఒక మంది వృత్తి ఒక వార్త వచ్చింది ఆసుపత్రి పడకలు మందులు ఆక్సిజన్ కోసం పరుగులు ఇరవై నాలుగు గంటల్లో పదమూడు వందల నలభై ఒక మంది మృతి అని ఒక వార్త మూడో రోజు రెండు లక్షలకు పైగా కేసులు వచ్చాయి దేశవ్యాప్తంగా కోవిడ్ వైరస్ రెండవ విడత ఉధృతి కొనసాగుతుంది మహమ్మారి సోకిన బాధితులు మృతి వార్త పడుతున్న వారి సంఖ్య కొత్త గరిష్టాలకు చేరుకుంటుందన్న ఒక వార్త పదహారు రాష్ట్రాల్లో రోజువారీ కరోనా కేసులు పెరుగుతూ ఉన్నాయని ఒక వార్త ఇక ఈ వార్త చూస్తే ఊరినే రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు నిర్మల్ జిల్లాలో ఒక వ్యాపార నిర్వాహకం పంతొమ్మిది నెలల తర్వాత వెలుగులోకి అనే వార్త వచ్చింది ఆదివాసుల గ్రామాన్ని ఏకంగా తన భార్య పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు ఒక వ్యాపారి నిర్మల్ జిల్లా పెంబి మండలంలో చోటు చేసుకున్న ఈ వ్యవహారం పంతొమ్మిది ఏళ్ళ తర్వాత వెలుగులోకి వచ్చిందని ఒక వార్త ఇంటి నుంచి పనికి అవకాశం కల్పించండి విద్యాశాఖను కోరుతున్న ఉపాధ్యాయ సంఘాలను ఒక వార్త వచ్చింది కరోనా కేసులు పెరుగుతున్నందున పాఠశాల నుంచి కాకుండా ఇంటి నుంచి పనిచేసే అవకాశం కల్పించాలని పలు ఉపాధ్యాయ సంఘాలు విద్యాశాఖను కోరాయని ఒక వార్త లక్షల మంది ఉపాధ్యాయులు ప్రతిరోజు గ్రామాలకు రాకపోకలు సాగించడం దృష్ట్యా కాబట్టి ఇంటి నుంచే పనికి అవకాశం కల్పించాలని వారు కోరుతున్నట్టుగా ఒక వార్త ఇంకా ఈ వార్త చూసుకుంటే సత్కారం సరే సాయం ఏది సర్కారు అని ఒక వార్త పన్నెండు మెట్ల కిన్నెర అదో అరుదైన వైద్యం దాన్ని పలిగించే కళాకారులు కనుమరుగయ్యారు ఈ చిత్రంలో కనిపిస్తున్న మొగులయ్య అందులో ఆకర్తనం ఆకర్తరం ఈ నది నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం అవసలికొంట గ్రామం తెలంగాణ మొదటి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయనను సర్కారు సత్కరించింది కానీ అతనికి ఆసరా పింఛన్ కానీ ఏ పింఛన్ రావట్లేదనేసి ఆ ఒక వార్త ఈ వార్త చూసుకుంటే తడిసిన ధాన్యం కొంటాం ఆందోళన వద్దు మంత్రి నిరంజన్ రెడ్డి ఇటీవల కురిసిన వర్షాలతో తడిసిన రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి రెడ్డి తెలిపారు ఇందుకోసం రైతులు ఆందోళన చేయాల్సి చెందాల్సిన అవసరం లేదని ఏర్పాట్లు చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్కు ఇప్పటికీ ఆదేశాలు జారీ చేశామని ఆయన చెప్పాడు ఇంకా ఈ వార్త చూసుకుంటే ఉన్నదంతా ఊడ్చేసి కొన ఊపిరితో వదిలేసి అని ఒక వార్త లక్షలు వసూలు చేసి చివరి క్షణంలో గాంధీకి అనే ఒక వార్త కరోనా రోగుల విషయంలో కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల తీరు రాజధానిలో కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు కరోనా వైద్యం అందించే విషయంలో మానవత్వాన్ని మంటగలుపుతున్నాయి ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తుండటంతో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతుంది పెద్ద పెద్ద ఆసుపత్రుల్లో పడకలు దొరకని నేపథ్యంలో మిగిలిన మధ్య తరహా ఆసుపత్రులు ఈ డిమాండ్ని చక్కగా ఉపయోగించుకుంటున్నాయి కరోనా రోగి చావు బతుకుల మధ్య ఉన్నా ఉన్నా కూడా ఇంత చెల్లిస్తేనే పడకలిస్తామంటూ బీరాలు చేస్తున్న ఒక వార్త అంత చెల్లించినా కూడా ఆ రోగి బతికి బట్ట కడుతున్నారా అంటే అది లేదు చివరి దశలో ఇటువంటి రోగులను గాంధీ ఆసుపత్రికి పంపిస్తున్నారని ఒక వార్త ఇంకా ఈ వార్త చూసుకుంటే ప్రైవేట్ ఫుల్ సర్కారుకు డిమాండు ప్రభుత్వ దవాఖానాల్లో నిండుతున్న పడకలను ఒక వార్త కోవిడ్ ఉధృతి నేపథ్యంలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో పడకలు దొరకడం కష్టంగా మారుతుంది ఎక్కడైనా ఒకటి అర ఖాళీగా ఉన్న పెద్ద ఎత్తున డిమాండ్ ఉందనే ఒక వార్త లక్షలు వేసించాలనేసి ఒక వార్త ఇలాంటి పరిస్థితుల్లో కోవిడ్ బారిన పడిన వారు చాలామంది సర్కార్ దవాఖానను ఆశ్రయిస్తున్నారనేసి నగరంలో గాంధీ ఆసుపత్రి సహా ప్రభుత్వ ఆసుపత్రిలో నాలుగు వేల తొంభై నాలుగు పడకలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది అవసరమైతే మరిన్ని పడకలను సిద్ధం చేస్తామని ప్రకటించిందని వార్త చూసుకుంటే జాగ్రత్తతోనే సురక్షితం కోవిడ్ నుంచి రక్షణకు వైద్య ఆరోగ్య శాఖ సూచనలు అని చెప్పేసి ఈ వార్త కరోనా రెండో దశ విజృంభించడంతో వైరస్ ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ చికిత్స విధానాన్ని ప్రకటించింది జాగ్రత్తగా ఉంటేనే రెండో దశ ముప్పును ఎదుర్కోవచ్చని పేర్కొంది స్వల్ప మధ్యస్థాయి తీవ్ర లక్షణాలు లక్షణాలున్న వారిని వేర్వేరు చికిత్స విధానాలు వెల్లడించింది లక్షణాలు లేని స్వల్ప లక్షణాలు ఉన్న వ్యక్తులు ఇంట్లోనే ఉండి అవసరమైన చికిత్స మార్గాన్ని అనుసరించాలని సూచించింది కొన్ని సూచనలు చెప్పింది ఇంట్లో తరచుగా చేతులను శుభ్రంగా కడుక్కోవాలనేసి ఊపిరి బిగబట్టగల సమయం ఇరవై సెకండ్ల కన్నా ఎక్కువగా ఉండాలి ఆరు నిమిషాల పాటు నడిచిన తర్వాత ఆయాసం రాకూడదు పల్సర్ రేటు హండ్రెడ్ కన్నా మించకూడదు ఆక్సిజన్ నైంటీ ఫోర్ శాతం కన్నా తగ్గకూడదు ఒక వార్త వ్యాధి లక్షణాలు ఉంటే ఇంట్లోనే ఒక గదిలో ఉండాలి రోగితో పాటు ఇంట్లో అందరూ మాస్క్ ధరించి భౌతిక దూరం పాటించాలి బాధితులు మూడు పూటల ధర్మమీటర్తో శరీర ఉష్ణోగ్రత చూసుకోవాలని ఒక వార్త వార్త చూసుకుంటే పోలీస్ శాఖలో కరోనా గుబులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో ఆందోళన వార్త కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో పోలీస్ శాఖలో గుబులు పట్టుకుంది ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల సందర్భంగా కోవిడ్ బారిన పడే అవకాశం ఉండడంతో క్షేత్రస్థాయి సిబ్బంది ఆందోళన అనే ఒక వార్త ఈ వార్త సినిమా వార్త చూసుకుంటే ప్రముఖ కామెడియన్ వివేక్ కనుమూర్త్ ఒక వార్త వచ్చింది ప్రధాని ఉపరాష్ట్రపతి తమిళనాడు ముఖ్యమంత్రి సంతాపం మూఢ విశ్వాసాలపై నాటన నటనాస్త్రం అనే ఒక వార్త తమిళనాడు ప్రముఖ సినీ నటుడు వివేక్ గుండెపోటుతో కన్నుమూశారు దర్శక శిఖరం కే బాలచందర్ పరిచయం చేసిన హాస్య ఆనిమత్యం వివేక్ అనేసి ఒక వార్త ఆల్రెడీ నిన్న వీడియో నేను ఒక పెట్టాను ఫుల్ వీడియో చూడండి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఇంకా ఈ వార్త చూస్తే అనిల్ రావుపూడికి పాజిటివ్ చిత్రసీమలో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది ఫలితంగా చిత్రీకరణలు ఆగిపోతున్నాయి తాజాగా ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడికి కరోనా పాజిటివ్ నిరతరైంది ప్రస్తుతం ఆయన క్వారంటైన్లో కడుపుతున్నారు అనిల్ రావుపూడి ప్రస్తుతం వెంకటేష్ తరు వరణ్ తేజ్తో ఎఫ్ త్రీ చిత్రాన్ని తెరకి ఎక్కిస్తున్నారనే ఒక వార్త అనిల్కి పాజిటివ్ అని తిలడంతో ఆ సినిమా చిత్రీకరణ అంతరాయం ఏర్పడిందనే ఒక వార్త ఇక స్పోర్ట్స్ న్యూస్ చూసుకుంటే మళ్ళీ ఢమాల్ సన్రైజర్స్కు హ్యాట్రిక్ ఓటమి పటిష్ట స్థితి నుంచి పతనం ముంబైని కల్పించిన బౌలర్లు ఒక వార్త ఎంతటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా పుంజుకొని మ్యాచ్ను ఎగరేసుకుపోయి ముంబై ఇండియన్స్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది శనివారం ఆ జట్టు చేసింది నూట యాభై పనులన్న కానీ చేదనలో సన్ రైజర్స్ ఆరంభంలో బెంబెత్తించిన చివరికి పైచేయి రోహిత్ సినాథ్ అనే ఒక వార్త ఇక ఈ వార్త చూసుకుంటే హైదరాబాద్లో ప్రపంచకప్ సంబరం తొమ్మిది వేదికల్లో మెగా టోర్నీ అనే ఒక వార్త టీ ట్వంటీ ప్రపంచకప్ తొలిసారిగా హైదరాబాద్కు రన్ ఈ ఏడాది అక్టోబర్ నవంబర్లో జరగబోయే ఈ మెగా టోర్నీ వేదికల్లో హైదరాబాద్ కూడా ఎంపికైందిన వార్త మొత్తం తొమ్మిది వేదికల్లో పొట్టి ప్రపంచకప్ను నిర్వహించేందుకు బీసీసీఐ ప్రణాళిక సిద్ధం చేసింది అనే ఒక వార్త అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం ఫైనల్కు ఆతిథ్యం ఇవ్వనుందని ఒక వార్త ఇంకా ఈ వార్త చూసుకుంటే ఈరోజు ఐపీఎల్లో మ్యాచ్లు రెండు ఉన్నాయి ఫస్ట్ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్యాహ్నం మూడున్నర నుంచి మూడున్నర నుంచి వేదిక చెన్నై అలాగే సెకండ్ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ రాత్రి సెవెన్ థర్టీ నుంచి వేదిక ముంబై అనే ఒక వార్త ఇంకా ఈ వార్త చూసుకుంటే తెలంగాణ బియ్యానికి అంతర్జాతీయ గిరాకీ తొంభై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ శ్రీనివాసరెడ్డి అన్నట్టుగా వార్త వచ్చింది తెలంగాణ బియ్యానికి అంతర్జాతీయంగా గిరాకీ ఉంది ప్రత్యేకించి సన్నాలకు మంచి ధర లభిస్తోంది ప్రస్తుతం వానాకాలంలో వచ్చే ఒకటి పాయింట్ మూడు రెండు కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం తొంభై లక్షల మెట్రిక్ టన్నుల వరకు కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే మనకు వార్త ఇక ఈ వార్త చూసుకుంటే తృణమూల్ ముక్క చెక్కలైంది తొలి నాలుగు దశల్లో ఎన్నికల్లో ఆ పార్టీ చితికల పడిందని నన్ను దూషించినదే మమతకు రోజు గడవదు బెంగాల్లో భాజపా విజయం విజయం తథ్యమని ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ వ్యాఖ్యలనరుగా వార్త పశ్చిమ బెంగాల్లో జరిగిన తొలి నాలుగు దశల అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ విచ్ఛిన్నమైపోయిందని ప్రధాని మోడీ అన్నారు రాష్ట్రంలో ఎన్నికలు ముగిసిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆమె మేన మేనలుడు అభిషేక్ ఓటమితో చతికిళ్ల పడడం ఖాయమని ఆయన పేర్కొన్నట్టుగా ఈ వార్త ఇది ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకన్ క్లిక్ చేయండి మళ్ళీ రేపు మార్నింగ్ న్యూస్తో మళ్ళీ మీ ముందుంటాను అంతవరకు టేక్ కేర్ బాయ్